ఫోన్ ఇండస్ట్రీలో కూడా లేదా అసలు ఎక్కడ వరల్డ్స్ న్యూడ్ గర్ల్స్ అండ్ ద హోల్ వరల్డ్ యు నో వాట్ యుర్ నాట్ అండర్స్టాండింగ్ అది యాక్ట్ కిని థియరీకి ఉన్న డిఫరెన్స్ ఈ అమ్మాయి ఇందులో యాక్ట్ లేదు మీ సంకల్పం యాక్ట్ లేదు థియరీ చెప్తుంది అమ్మాయి షి జస్ట్ టాకింగ్ టు యూ అబౌట్ సెక్స్ షీ నాట్ డూయింగ్ ఏ సెక్షువల్ యాక్ట్ అండ్ హెన్స్ యు ఫీల్ ఇట్స్ అ పవర్ఫుల్ సంథింగ్ మెసేజ్ మెసేజ్ యాజ్ అ వర్డ్ సీ ఈ థియరీ పుడితే ఒక 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 క్లాస్లో ఒక లెక్చర్ ఇచ్చాడు ఒక పర్టికులర్ సైంటిఫిక్ ఆస్పెక్ట్ని ఒక లెక్చరర్ ఎక్స్ప్లెయిన్ చేశాడు దాని వెనకాల ఉన్న రీజన్ ఏంటి కాజెస్ ఏంటి అనేది యూనో అది దట్ యూ క్యాన్ కాల్ ఇట్ ఎ మెసేజ్ దట్స్ ఎ రాంగ్ వర్డ్ టు యూస్ ఆ థియరీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వాట్ యూ విల్ అండర్స్టాండ్ వాట్ యూ వాంట్ అప్లై ఆర్ వాట్ యూ డోంట్ వాంట్ అప్లై ఈజ్ అన్ ఇండివిజువల్ చాయిస్ అది వుడ్ యూ డేర్ అటెంప్ట్ దిస్ విత్ అన్ ఇండియన్ గర్ల్ సీ దెర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ టు ఇట్ One is that girls should be, accepting to do something like this, one. And second is, the law of the land should accept it. Would you dare attempt this film with an Indian girl? Ante foreign amma aithe, evaru adagaru, anishtam idan. Foreign amma, two reasons, sir. Okati, I needed that kind of a beauty, a figure and willingness to do anything I ask for in the context of what I want to shoot, which she agreed. విచ్ అలాంటి అమ్మాయి ఇండియాలో దొరుకుతుందా అంటే ఉండొచ్చు బట్ ఐ డోంట్ హ్యావ్ యాక్సెస్ టు దెమ్ బికాస్ వీ డోంట్ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఎ సిస్టమ్ టు సోర్స్ ఎ పర్సన్ లైక్ దట్ ఒకటి రెండోది లా ఆఫ్ ది ల్యాండ్లో అలాంటిది చేయొచ్చా లేదా డస్ ఇట్ టెల్ యు సంథింగ్ అబౌట్ ది ఇండియన్ సొసైటీ వాట్ దట్ ఇండియన్ సొసైటీ నో ఇండియన్ సొసైటీ ఇస్ నాట్ ద రైట్ థింగ్ ఇండియన్ లా ఇండియన్ లా ఇండియన్ లో ఇండియాలో If they are going to legalize whatever America legalized, there will be thousands of women who will do that. Lakshala under. Kevalam chattalu le kabatte vaakulu kochunnaru ammayilu ante. Only any country in the world, it's only that. Law of the land anedi imposing factor. Ikkada oka kelakaina point chepparu. Mia Malkova tana freedom ni chaatukovadam ane sankalpam valla deenni balanga ila chupichani cheppi. Freedom ni chaatukokunda chese vaalla gurinchi mi abhiprayam enti? అంటే ఎలా ఎలా నాకు అంటే వీఆర్ డూయింగ్ ఇట్ బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ రీజన్స్ బట్ దే మే నాట్ ఫీల్ గ్రేట్ అబౌట్ ఇట్ సో యూ హ్యావ్ ఎనీథింగ్ టు సే అబౌట్ పోర్న్ స్టార్స్ ఫీమేల్ పోర్న్ స్టార్స్ దట్ ఈస్ ద ట్రూత్ ఫర్ ఎవ్రీ ప్రొఫెషన్ పీపుల్ 90% ఆఫ్ ద పీపుల్ దే డోంట్ ఎంజాయ్ ద వర్క్ దే డూయింగ్ దే హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ వేరియస్ ప్రాబ్లమ్స్ అసోసియేట్ విత్ ఇట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న వేరియేషన్లో ఫిల్మ్ ఇండస్ట్రీలో జాయిన్ అవ్వడానికి వేల మంది వస్తారు యాక్టర్స్ అవ్వాలా యాక్ట్రెసెస్ అవ్వాలా వేరే దాంట్లో సక్సెస్ రేట్ అనేది 5% కూడా ఉండదు 95% రియలీ లూజ్ దేర్ లైఫ్స్ లూజ్ దేర్ ఐ మీన్ బిల్ డిప్రెషన్ కొంతమంది సూసైడ్ చేసుకుంటారు కొంతమంది మెంటల్గా ఎఫెక్ట్ అవుతారు బట్ దే ఆర్ మేకింగ్ ద చాయిస్ హూ ఆర్ వీ ఆర్ ఎనీబడీ టు సే మీరు చాయిస్ తీసుకున్నప్పుడు దానికి ఉన్న కాన్సిక్వెన్సెస్ బేర్ చేయాల్సిన వాళ్ళు మీరే విచ్ ఈస్ వాట్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఫ్రీడమ్ ఆఫ్ చాయిస్ యూనో సో దాంట్లో ఇది ఒక ఆస్పెక్ట్ అండ్ దర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఎవరు వెళ్ళి అక్కడ ఒక లారీ డ్రైవర్ అయ్యాడు ట్రాఫిక్లో యాక్సిడెంట్ అవడానికి ఛాన్స్ ఉంటుంది సపోజ్ సంథింగ్ లైక్ దట్ అండ్ జస్ట్ గివింగ్ సమ్ వైల్డ్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ దట్ బట్ ద కామన్ పాయింట్ ఈస్ దే ఆర్ మేకింగ్ ఎ చాయిస్ డిపెండింగ్ డైరెక్ట్లీ ఆన్ దేర్ మైండ్ స్టేట్ అట్ దట్ టైమ్ ఇఫ్ సెక్షువల్ ఫ్రీడమ్ ఈజ్ అన్ ఇష్యూ యూ వాంట్ టు టాక్ అబౌట్ విదిన్ సెక్షువల్ ఫ్రీడమ్ వందల రేపు జరుగుతున్నాయి వేర్ ఉమెన్స్ సెక్షువల్ ఫ్రీడమ్ ఈస్ clearly violated why don't you take up anything that is so relevant and more prevalent or why did you ever not I think first of all you're mixing up topics sexual rape is doesn't come rape is about someone exercising their power to take what they want you know sexual freedom is about the woman's choice to make what she wants to do with her sexuality consenting consensual and self dankine someone else forcing ki there is a fundamental difference so rape doesn't come under that category so then I would like to ask you how many women have come to you and pleaded that their sexual freedom is at risk or it's not it's being curtailed and that they would like an outlet so many so marabettukondu correct kada are ante share chestunnaru express chestunnaru దట్ వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బతకలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ దే ఆల్ కంప్లైన్ అబౌట్ ద డబుల్ స్టాండర్డ్స్ ఆఫ్ మెన్ దిస్ ఇస్ అబౌట్ డబుల్ స్టాండర్డ్స్ యాక్చువల్లీ అట్ ద కోర్ ఆఫ్ ఇట్ మనం ఇన్నిసార్లు అటు మగోడు చేస్తే స్టడ్ అమ్మాయి చేస్తే బిచ్ సో దే ఇట్ సెల్ఫ్ ఇన్ ద లాంగ్వేజ్ ఇట్ సెల్ఫ్ విచ్ ఇస్ మేడ్ బై ద పీపుల్ ఆల్రెడీ యూఆర్ పుటింగ్ హర్ ఇన్ ఏ లోవర్ కేటగిరీ యూజింగ్ హర్ ఓన్ సెక్షువాలిటీ అగేన్స్ హర్ టేకింగ్ కంప్లీట్లీ ద ఫ్యాక్ట్ దట్ యూ హావ్ డన్ దిస్ విత్ ద ఇంటెన్షన్ ఆఫ్ రియలీ లిబరేటింగ్ విమెన్ నా ప్రశ్న ఏంటంటే మళ్ళీ మళ్ళీ అదే ప్రశ్నకు వస్తున్నాను అందరూ
ఒక విధంగా దాన్ని చూసి రిలేట్ చేసుకోగలిగే ఆరు ఎక్కువ మంది రిలేట్ చేసుకోగలిగే పరిధిలో తీయకుండా పరిధిని దాటేసి తీయడం వల్ల ఆ సో కాల్డ్ కంప్లైంట్ చేస్తున్న అమ్మాయిలు కూడా సెక్షన్ ఫ్రీడమ్ లేదో లేదో అని ముట్టుకుంటున్న అమ్మాయిలు కూడా అయ్యో బాబో మహిళ ముడుచుకుని చూడని పరిస్థితి వస్తుందని అడుగుతున్నారు. అంటే మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ చాయిస్ దీంట్లోనే ఉంటుంది. అదే దేంట్లో ఇప్పుడు ఇఫ్ ఇఫ్ ప్రతి ఒక్కరికి దెర్ విల్ బి సమ్ లిమిట్ డిపెండింగ్ ఆన్ వాట్ ఎవర్ యూనో. ఒక పర్టికులర్ ఎలిమెంట్లో మనం చేయడానికి మనం ఏదైనా ఒక వైలెంట్ యాక్ట్ చేయొచ్చు, లేకపోతే ఒక రిజెక్షన్ యూ మైట్ లైక్స్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు కారం ఎక్కువ ఉంటే ఇష్టం కూర అనుకున్నాను అనుకోండి, సపోజ్ కారం స్పైసీగా ఉంటే ఇష్టం, మీరు అతిగా కారం వేస్తే నేను తిన్నాను, దానికి దీనికి ఏంటి తేడా? అతిగా కారం అనేది వేరే వేరే వాళ్ళ లెవెల్స్ ఉంటాయి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ కారం డబ్బా తినడానికి ఇష్టపడే వాళ్ళు చాలామంది మీరు స్టాటిస్టిక్స్ చూడొచ్చు. అది ఇఫ్ ఇండియా మీరు అనుకునే ఇండియా సొసైటీ అనేది థర్డ్ లార్జెస్ట్ పాన్ వాచింగ్ కంట్రీ ఇన్ ద వరల్డ్, అట్లా అక్కడ అయిపోయింది కదా మీకు తర్వాత. సో మీ ఈ బృహత్తరమైన ప్రాజెక్ట్లో భక్తికి అన్నమయ్యకి ప్రతినిధిగా నిలిచిన కీరవాణి గారిని ఎలా లాగారు, ఎందుకు లాగారు? కీరవాణి నేను అప్రోచ్ అయింది, ఐ ఆస్క్డ్ హిమ్ కీరవాణి ఒక సినిమా చేశాను, స్ట్రాంగ్లీ బిలీవ్ ఇన్ దట్ థాట్. అదే దానికి మీరు ఒక్కరే జస్టిస్ చేయగలుగుతారు మ్యూజిక్, కానీ సబ్జెక్ట్ మ్యాటర్ మలాన మీకున్న రెప్యుటేషన్ మీకున్న ఇమేజ్ మలాన మీరు కీర్తనలు చేసి మీరు గుళ్ళుకి వెళ్ళి మీ కైండ్ ఆఫ్ అటైర్ ఎలా ఉంటుంది అనేది ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఆపోజిట్ టు ది సబ్జెక్ట్ మ్యాటర్. మీ పేరు వేసుకోండి అంటే నాకు నో ప్రాబ్లం, నాకు కావాల్సింది మీ కళ. మీ పేరు వేసుకోండి అంటే నాకు ప్రాబ్లం లేదు, మీరు చూసి మీరు డిసైడ్ చేయండి ఇఫ్ యూ వాంట్ టు డూ ఇట్ ఆర్ నాట్ అని. ఆయన చూసి నేను నా పేరు వేసుకోకపోతే నేను డిజానెస్ట్గా ఫీల్ అవుతాను, బికాజ్ ఐ కనెక్టెడ్ టు ది ఆనెస్టీ ఆఫ్ ద ప్రాజెక్ట్. అందులో నగ్నత ఉందా, సెక్షువల్ ఫిలాసఫీ ఉందా అనేది పాయింట్ కాదు, అది మీ నుంచి కానీ ఆ అమ్మాయి నుంచి కానీ టోటల్ థింగ్ ఏదైతే దాన్ని రిప్రజెంట్ చేస్తుందో ఐ కనెక్టెడ్ టు దట్ ఆనెస్టీ అండ్ నేను డెఫినెట్గా నా పేరు వేసుకుంటాను. దిస్ ఈస్ వాట్ హ్యాపెన్ బిట్వీన్ మీ అండ్ కీరవాణి. అండ్ దట్స్ హౌ వి అగ్రీ టు ప్రత్యేకంగా అంటే కీరవాణి గారినే దీనికోసం ఎంచుకోవడానికి మీ కారణం. అంటే కీరవాణి ఈజ్ ఓన్లీ మ్యూజిక్ డైరెక్టర్ ఐ నో హూ హ్యాస్ దట్ కైండ్ ఆఫ్ ఒక స్పిరిచువల్ అంటే ఆల్మోస్ట్ ఒక అంటే ఆ అమ్మాయిని ఒక ఆల్మోస్ట్ ఒక గాడెస్గా ట్రీట్ చేసి ఆ సెక్షువల్ ఫీలింగ్ అనేది ఒక పెడెస్టల్గా పెట్టడానికి ఆల్మోస్ట్ ఒక డివోషనల్ కైండ్ ఆఫ్ ఏ సౌండ్ ఐ వాంటెడ్ టు అకంపనీ విత్ ద విజువల్స్. ఆ కైండ్ ఆఫ్ ఏ మ్యూజిక్, ఆ కైండ్ ఆఫ్ ఏ థింకింగ్ నాకున్న ఇంటరాక్షన్లో నాకున్న నాలెడ్జ్లో కీరవాణి గారు ఈజ్ ద బెస్ట్. సెక్షువల్ ఫ్రీడమ్, సెక్షువాలిటీ, సెక్స్ ఇవన్నీ కూడా హ్యూమన్ పరిధిలో వచ్చే విషయాలు, మాటి మాటికి గాడెస్, గాడ్ అని మీరు దేవుని లాగుతున్నారు. ఇన్ఫాక్ట్ సెక్స్ ఈస్ ద ఓన్లీ థింగ్ విచ్ ఇస్ ఓన్లీ విత్ గాడ్, బికాస్ ఈ సెక్షువల్ ప్లెజర్ అనేది సెక్స్ అనేది క్రియేట్ చేసింది ఇస్ అ బయాలజికల్ మెకానిజం విచ్ ఇస్ నాట్ రిలేటెడ్ టు హ్యూమన్ బీయింగ్స్ అడ్వాన్స్మెంట్. హ్యూమన్ బీయింగ్స్ రెస్ట్రిక్ట్ చేసేది దాన్ని. ఆర్ వి గ్లోరిఫైయింగ్ ఇట్ బై కాలింగ్ ఇట్, వాట్ ఇఫ్ యూ హాడ్ కాల్డ్ ఇట్ మ్యాన్ సెక్స్ అండ్ ట్రూత్ ఆర్ ఉమెన్ సెక్స్ అండ్ ట్రూత్? దట్ డజంట్ హావ్ ఎనీ మీనింగ్, బికాస్ మ్యాన్ క్రియేట్ చేయలేదు కాబట్టి, ఉమెన్ క్రియేట్ చేయలేదు. They already born as sexual creatures in nature, and nature is God. And I'm sure meek telisuntundi vishayam nenu pratyekanga cheppakaledu, meekunna anta ante prati vallaki evo point lo anni bore kodtayi meeku ee ammayi ane topic gaani ee sex ane topic eppudi eppudu enni saarlu maatladina bore kottadu. It's actually almost alarmingly puzzling that daniki kaaranam entante అంటే మీరు నీళ్ళు తాగిస్తున్నారా నన్ను? ఓకే థ్యాంక్స్. మీ ప్రశ్నలు కొన్ని మూడు చెరువుల నీళ్లు తాగించిన స్వప్న, ఇక టూ పాయింట్స్. ఒకటి, సెక్స్ ఇస్ అన్ ఎమోషన్, ఇట్స్ ఎ ఫీలింగ్, ఎమోషన్ కెన్ నెవర్ బి బోరింగ్, ఇది ఒకటి. ఇంకోటి అబ్సెషన్, ఐ హ్యావ్ అన్ అబ్సెషన్ ఫర్ సెక్స్ అపార్ట్ ఫ్రమ్ మెనీ అదర్ థింగ్స్ యూనో. అబ్సెషన్ అనే దానికి యాక్చువల్ మీనింగ్ ఇట్ ఈస్ అన్ ఇంటెన్స్ ఫోకస్ ఆన్ ఎ డిజైరబుల్ ఆబ్జెక్ట్. మీ మొత్తం కాన్సన్ట్రేట్ చేసి కేంద్రీకరించి ఒక దాన్ని ఫోకస్ పెట్టినప్పుడు దాన్ని స్టడీ చేయడానికి, దాని నుంచి ఆస్వాదించడానికి, దట్ ఈజ్ వెన్ వాట్ ఈస్ కాల్డ్ అబ్సెషన్, బికాజ్ ఇట్స్ ఏ ఫోకస్. అది మీరు క్యాజువల్గా చూశారనుకోండి, అది ఎక్కడ ఉంది, ఇక్కడ అమ్మాయి ఉంది, అక్కడ ఆకాశం ఉంది, ఇక్కడ ఉంది, అది ఉంది అని ఒక జనరల్ లెవెల్లో సూపర్ఫిషియల్గా చూడటానికి, దాన్ని కంప్లీట్గా జూమ్ ఇన్ చేసి ఒక ఇంటెన్స్ ఫోకస్తో చూడటానికి ఉన్న డిఫరెన్స్. Anybody who is really good at understanding things obviously will be an obsessed person. I am obsessed about philosophy, I am obsessed about women, I am obsessed with understanding criminal mentality, I am obsessed with many things, not only this. Disorder kaadu antare aithe
ఇప్పుడు డెఫినేషన్ చెప్పాను, ఇట్స్ అన్ ఇంటెన్స్ ఫోకస్, ఇట్స్ అ కాన్సన్ట్రేటెడ్ ఫోకస్ ఆన్ అన్ ఆబ్జెక్ట్. హ్యావ్ యూ ఎవర్ థాట్ ఆర్ డూ యూ ఎవర్ థింక్ దట్ దేర్ ఇస్ ఎవ్రీథింగ్ హ్యాస్ అన్ ఇంపాక్ట్ ఆన్ ఇట్స్ సరౌండింగ్స్? సో వుడ్ యూ థింక్ దట్ అలానే మీరు తీసారు కదా ఇప్పుడు, సో ఆ ఇంపాక్ట్ మీరు అనుకున్నట్టుగానే వెళ్తుంది పాజిటివ్ గా, దాన్ని చైతన్యవంతమైన ఆలోచనల్ని అందరు తీసుకుంటారు అనుకుంటారా, లేకపోతే చూసి ఇలాగా న్యూడిటీ ఇస్ ఫ్రీలీ అవైలబుల్ అని చెప్పి ఇంకో నాలుగు రేపులు జరుగుతాయని ఒక ఆందోళన కూడా వీలు? అంటే పోర్నోగ్రఫీ గురించి జరుగుతున్న ఆర్గ్యుమెంట్ నే మీకు ఈ ప్రాజెక్ట్ లో ఎక్స్టెండ్ చేస్తున్నారు. అంటే నేను ఇది నేనే కాదు, వందల మంది చెప్తున్నారు ఎప్పటి నుంచో, పోర్నోగ్రఫీకి వయలెన్స్ కి ఉన్న కనెక్షన్ అనేది పీపుల్ వాంట్ టు బిలీవ్ విల్ బిలీవ్, అండ్ ఈవెన్ ఇఫ్ దర్ ఇస్ సైంటిఫిక్లీ ప్రూవ్డ్ డేటా ఆల్సో దర్ ఇస్ నో రిలేషన్ విత్ లాజిక్, పీపుల్ డోంట్ వాంట్ టు హియర్, యూనో. సో అలాంటి దానికి ఆన్సర్ చెప్పడం అనేది మీనింగ్ లేదు. బట్ యూ వాంట్ టు ఐ విల్ టెల్ యూ ద ఆన్సర్. నో ప్లీజ్ టెల్, బికాజ్ ఇట్స్ నాట్ కన్విన్సింగ్. ఎందుకంటే ఒక ఇంపాక్ట్ ఉన్నప్పుడు ఐ టెల్ యూ, సీ, ఫస్ట్ టైం ఇన్ 1969 ఆర్ 1971, ఐ డోంట్ రికాల్ ద ఇయర్, ఫస్ట్ టైం స్వీడన్లో దే డిడ్ ఏ రీసెర్చ్ ఇన్ ఏ యూనివర్సిటీ టు ఎస్టాబ్లిష్ ఏ కనెక్షన్ బిట్వీన్ sex, I mean permissible and casualness of sex to crime. So the moment they removed all the legalities of sex, crime rate came down drastically. దానికి కారణం ఏంటంటే, ద మ్యాన్ ఒక ఇన్స్టింక్టివ్లో ఒక సెక్షువల్ డిజైర్ వస్తుంది అండ్ హీ నీడ్స్ అన్ అవుట్లెట్. సో వెన్ హీ నీడ్స్ అన్ అవుట్లెట్ హీ వాంట్స్ టు గో అవుట్ టు సీ అ ఉమెన్ ఆన్ ద రోడ్ ఆన్ ఎ స్ట్రీట్ వేర్ ఎవర్ అవైలబుల్, అండ్ వెన్ ఈజ్ అనేబుల్ టు కంట్రోల్ ది అర్జ్ he will do a certain criminal act of forcing her or a rape or a molestation or whatever it is. But the moment he has an outlet in a virtual thing, in terms of a, that he has a space where he can get it out, so he will do that. But I thought you just said rape is not a sexual crime, it's a power crime. I know, it is a power crime, the act from done from a man, but we are talking about the cause. సిబ్బు, ఇప్పుడు నాకు ఒక నిమిషం అమ్మాయిలు మర్చిపోదాం. సపోజ్ ఐ హ్యావ్ ద సమ్ గై హ్యాస్ మనీ, ఐ ఆల్సో వాంట్ మనీ, ఐ డోంట్ హ్యావ్ ద మనీ. నేను అప్పుడు ఏం చేస్తాను, ఆ డబ్బు ఉన్నాడు, ఆడ దగ్గర ఉంది, ఆడ కారు ఉంది, ఆడ దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఆయన కొట్టేసి లాగేసుకుంటాను. ఎందుకంటే ఐ వాంట్ సంథింగ్ విచ్ ఐ డోంట్ హ్యావ్, ఆర్ ఐ వాంట్ సంథింగ్ విచ్ ఐ డిజైర్. దాన్ని ఆపటానికి లాస్ ఉంటాయి. లాస్ కాకుండా నాకు ఎందుకు కాజ్ అవుతుంది అసలు దాంట్లో? ఎందుకంటే ఐఎమ్ అనేబుల్ టు కంట్రోల్ మై డిజైర్ ఆఫ్ వాంటింగ్ మనీ, which is pushing me into an act of crime of using violence to get what I want. So you're offering that same thing, what you're offering, that bank account should be seamlessly available for all to go and take whatever they want. I was talking about the arguments, you know, that you see, that is a social thing what you are talking about. Ippudu andukani dabbu unnadu ante dangalo untaru andukani dabbu unnadu unnakoddu ani an argument entha tappu idi entha tappu annanu basically nenu cheppedi. See, what is the thing here? The woman has something, the man has something, somebody has something. Under the law of the land, if they are recognizing it either legally or morally or religiously or socially, for them to project it with the same pride, vere vallu dabbuni anta pride ga chustunnaro, sexuality ni kuda anta pride ga chodal anedi na argument. Because that is what I meant when I said sexuality should be recognized as a wealth. 23 ela Mia Malkova మీకు ఎలా పరిచయం అయింది? ఐ మీన్ వెన్ ఐ వాంటెడ్ టు డూ దిస్ ప్రాజెక్ట్, నేను నాకు కలిసి తెలిసిన కొంతమంది లాస్ ఏంజల్స్ వాళ్ళతో మాట్లాడి, ఐ జస్ట్ లుక్డ్ అట్ ఎ ప్రొఫైల్ ఆఫ్ మెనీ ఆర్టిస్ట్ అండ్ షీఈ్ ఆల్రెడీ ఎ పాన్ స్టార్. సో ఆబ్వియస్లీ తర్వాత నేను కమ్యూనికేట్ చేసిన ఒక 5-6 యాక్ట్రెసెస్తో హూ ఫిటెడ్ ద ప్రొఫైల్, ఐ ఫెల్ట్ షీ వాజ్ ద బెస్ట్. వుడ్ యూ వాచ్ దిస్ ఫిల్మ్ విత్ యువర్ ఫ్యామిలీ? ఐ విల్ షో ఇట్ మై మామ్ అండ్ సిస్టర్. వాట్ డిడ్ దే ఫీల్? దే లవ్డ్ ఇట్. They loved it? I showed my daughter also. Yeah. Loved it from what perspective? I mean, whatever it didn't, maybe nenu kodukuno annaino ani telisi nachakapoyani cheppondochu, adu naku teliyadu. But I don't hide something, you know. My whole point is to keep that in the open. Alante appudu nenu maa ammaku chupichina ani ammaku chupistanu ante ante idi nijanga ippudu kuda ardham kaindi entante idi uddarinchabadalsina mahilalu choodala purushulu chustara ఎవరు చూస్తారు? చూసే వాళ్ళు క్యూరియాసిటీతో చూస్తారా, మ్యాన్ చెట్టు చూసి చూస్తారా, తిట్టుకుంటూ చూస్తారా, ఆనందిస్తూ చూస్తారా? వాట్ ఈస్ కుడ్ బి ఆల్ ఆఫ్ దెమ్ కుడ్ బి ట్రూ. అండ్ ఏ పర్సంటేజ్ ఎక్కువ ఉంటారో నేను చెప్పలేను, కానీ దిస్ రియాక్షన్, ఆల్ దీస్ రియాక్షన్స్ విల్ బి దేర్. సో వాట్ ఈస్ ద ట్రూత్ అబౌట్ గాడ్ అండ్ వాట్ ఈస్ ద ట్రూత్ అబౌట్ సెక్స్?
truth about God is whatever you are feeling, whatever you are thinking, and whatever is there is the truth of God. You know, a God truth ni manipulate chesi, dani divert chesi, daniki masipusi, danni chesedi manishi. And I told you the reasons why they do that. You know, sex is just a biological mechanism. If two people, the importance for nature of sex is if the people cooperate chestene ఒక పిల్లలు పుడతారు. కంటిన్యూడ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ స్పీసీస్కి సెక్స్ అనేది ఇంపార్టెంట్ యాజ్ అ బయాలజికల్ ఫంక్షన్. బట్ కేవలం పిల్లల కోసం చేయటం కాబట్టి సెక్షువల్ ఇన్సెంటివ్ కోసం, సెక్షువల్ ప్లెజర్ ఒక ఇన్సెంటివ్, నువ్వు చేస్తే నీకు ఎంత డబ్బు ఇస్తాను, నేను ఇంత చేస్తే నీకు అది ఇస్తాను, అట్లప్పుడు నువ్వు మీరిద్దరు కలిస్తే మీకు ఒక సెక్షువల్ ఆర్గాజం వస్తుంది, దాని బై ప్రొడక్ట్గా పిల్లలు వస్తారు బయటికి, విచ్ ఈస్ ద పర్పస్ ఆఫ్ నేచర్. యా, సో ఇట్ ఈస్ ద కుక్కకి బిస్కెట్ ఇచ్చినట్టు. కుక్కకి అలా బిస్కెట్తో పాటు బిస్కెట్ ప్యాకెట్లు ఇచ్చే క్రమంలో పోర్నోగ్రఫీ కూడా ఇస్తున్నారు అంతే అంటారు మొత్తం. సో పోర్నోగ్రఫీ, పోర్నోగ్రఫీ ఇస్ డిఫరెంట్. గాడ్స్ మెకానిజం, నేను ఇందాక చెప్పాను సార్, గాడ్ ఏదైతే ఏదైతే మనకి ఇచ్చాడో మన ఇంటెలిజెన్స్ యూజ్ చేసి మనం ఇంకా ఫార్వర్డ్ తీసుకెళ్తున్నాం. గడ్డి పచ్చి మాంసం ఇచ్చినప్పుడు మనం కూరలు, రసగుల్లాలు, బిర్యానీలు చేసాం. కార్లు ఇచ్చినప్పుడు మనం కార్లు, విమానాలు అన్నీ చేసుకున్నాం. సిమిలర్లీ ఇన్ ఎవ్రీథింగ్ వి వెంట్ అహెడ్, అవుట్ ఆఫ్ విచ్ వాట్ ఎవర్ సెక్షువల్ అడ్వాన్స్మెంట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దట్. మీరు అంటే ఇంత సీమ్లెస్ లాజిక్, ఇంత సీమ్లెస్గా ఎవల్యూషన్కి ప్రతీక ఇది అనుకుంటే మరి వై ఇస్ ఇట్ బ్యాండ్? ఐ జస్ట్ నో టోల్డ్ యూ నో ఇట్ ఈస్ బ్యాండ్ బికాస్ వన్ ఈస్ దే వాంట్ టు సప్రెస్ విమెన్ అండ్ సప్రెషన్ ఆఫ్ ఆఫ్ కోర్స్ 100% ఎవ్రీథింగ్ మేడ్ ఇన్ ఈవెన్ ఇన్ సౌదీ అరేబియా మెన్ ఆర్ నాట్ సప్రెస్ ఓన్లీ విమెన్ ఆర్ సప్రెస్డ్ విమెన్ మాకు మా బటన్ వీల్ కూడా చూపించకూడదు మగవాళ్ళు మాత్రం ఐదుగురు ఉండొచ్చు అంతగానే సెపరేషన్ ఏముంది. లెట్స్ లీవ్ స్వీడన్ అండ్ సౌదీ అరేబియా, లెట్స్ టాక్ అబౌట్ ఇండియా విచ్ ఇస్ అ డెమోక్రటిక్ కంట్రీ విచ్ హాస్ సమ్ గ్రేట్ వండర్ఫుల్ థింగ్స్ హ్యాపెనింగ్ లైక్ వాట్ విచ్ హాస్ అ డైరెక్టర్ లైక్ యు. అది ఆన్ వన్ హ్యాండ్ యు ఆర్ సేయింగ్ ఏమో నన్ను ఇండియాని అమ్మేస్తున్నాను నా సాంప్రదాయాన్ని. ఓకే లెట్స్ టాక్ అబౌట్ ఇండియా. ఓకే లెట్స్ టాక్ అబౌట్ ఇండియా. చెప్పండి. వాల్యూస్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇస్ ఎ లేబుల్ యు ఆర్ గివింగ్. ఐఎమ్ సేయింగ్ ద థర్డ్ లార్జెస్ట్ కంట్రీ విచ్ వాచెస్ పాన్ అని చెప్తా ఉంటే వాల్యూస్ ఆర్ ప్రిజర్వ్ అంటే ఎవరి ఇంట్లో, మీ మా ఇంట్లో అవ్వట్లా, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ ఇంట్లో అవ్వట్లేదు. ఎక్కడ అవుతున్నాయి వాల్యూస్? You are having people sitting in the assembly watching porn. They are not aberrations, they are caught. That real number is statistics. World statistics on Google law, Indian traffic is the third largest, which you can't deny. That is the whole point. So what is, I mean, if you are really so clued into the statistics. Yeah, yeah. And what are you offering? How are you offering this? As a nude ka chubiche sir. న్యూడ్గా చూపించనేది ఇష్యూ కాదు. నేను చూపించిన దానికన్నా 10 రకాల వేరే వేరే విధంగా న్యూడ్ వీడియోస్ లక్షలు ఉన్నాయి. అది కాదు పాయింట్. అక్కడ అది కాదు పాయింట్. అరే లుక్అప్ టు అనేది ఐఎమ్ గివింగ్ అందరు డెమాన్స్ట్రేటర్స్ అందరు ఏమంటున్నారు నా గురించి, ఆడి కుక్క, ఆడి ఎర్రోడు, ఆడికి తెలియలేదు, ఆడికి బుర్రలేదు, దిస్ ఇస్ వాట్ దే ఆర్ సేయింగ్. ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆ లాంగ్వేజ్ యూజ్ చేయొచ్చు, ఇంకోటి ప్రొటెస్ట్ చేయొచ్చు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ దమ్. People agree with me, they are not the issue any which way. People who don't agree with me, their opinion is that about me. Aren't I looking up in a context like Roshan Asla? Looking up to any point? See, my views on sex and pornography and women, I have been talking about it for years. This is not the first time I did. Whatever it is, eventually this is just one more video in lakhs of videos. Which is talking about the theory of sex. So, ఇదే ఇండియాలో ఇన్ని లక్షల మంది కోట్ల మంది చూస్తున్నారు, అదే నాకు ప్రాబ్లం లేదు. నేను ఆ 10 లక్షలకి నేను ఇంకొకటి యాడ్ చేస్తే దానికి ప్రాబ్లం అది. ఎందుకంటే మీరు అందరికీ తెలిసిన, అదే అందరికీ అంటే ఇప్పుడు నేను చెప్తే తప్పితే ఎవరికి పాన్ అనేది ఉందని తెలియదు అని అనుకుంటే ఇంకా వాళ్ళ మూర్ఖత్వమా, అడిగినందుకు మీ మూర్ఖత్వం, ఇంటినందుకు నా మూర్ఖత్వం అర్థం కాదు. A lot of people are disappointed. Not because I feel sorry for that. I'm sure, but it's not because ఇది పోర్నోగ్రఫీ ఇండస్ట్రీని పెంచేశారు మీరు ఇలాంటిది కాదు. కానీ మీరు మాట్లాడడం అంతా ఒక ఎత్తు, బట్ యాక్చువల్గా మీరు క్రియ రూపంలో ఇలా చేసి చూపించారంటే దే ఆర్ వండరింగ్ వాట్ యు ఆర్ అప్ టు అండ్ వేర్ దిస్ విల్ గో.
You know, see, they have no work, they have time to think about me. I don't have time to think about them. Wow. Are you feeling like a social outcast now, by any chance? First of all, I never cared about society. I mean, anti-establishment, anti-social, anti-religion, anti-family, anti-everything which society stands for. By the way, is this legal? I just wanted to ask. What I did is legal, yeah. Law paridhiloke vastundi. Yeah, yeah. Ilanti oka cinema ikkada. Yeah. See, viewing it, possessing it is not is legal in India. Distributing it, you know, and publishing is legal. Now, that is being done by a foreign company who actually produces. So, meeru system lo mottham study chesin. I never do anything. I mean, if you are living in a land, you are giving, being given so much of, I mean, amenities and blah blah. A citizen to. Of course, it is the requirement of a citizen to go by the law of the land. Thank God. Yeah. That you abide by the law. If not by the, mm-hmm. and if not by the proclaimed morals and values and yeah. systems in the society, the intangible aspects, intangible laws kon untai. అవన్నీ పట్టించుకోకపోయినా సో ఆన్ అన్ అదర్ నోట్ ఇది ఒక పక్క ఈ ట్రాక్ వెళ్తుంటే యువర్ అదర్ ఫిల్మ్స్ అండ్ వాట్స్ హ్యాపెనింగ్ నౌ యా నా యోజన సినిమా సగం అయిపోయింది మోస్ట్లీ ఇట్ విల్ బి డన్ బై సమ్ టైమ్ ఇన్ మార్చ్ అండ్ యా దట్ ఇస్ అ ఫిల్మ్ ఐ యామ్ డూయింగ్ అండ్ ఐ యామ్ డూయింగ్ టూ వెబ్ సిరీస్ దే ఆర్ ఆల్సో హ్యాపెనింగ్ ఆన్ ద సైడ్ అండ్ ఐమ్ ప్రొడ్యూసింగ్ టూ త్రీ ఫిల్మ్స్ విచ్ ఆల్సో హ్యాపెనింగ్ ఆన్ ద సైడ్ యా ఈ సిరీస్ మై లాస్ట్ టూ క్వశ్చన్స్ ఈ సిరీస్ కాదు ఈ ఫిల్మ్ చూస్తున్న వాళ్ళకి భయంకరంగా చేదరించుకుని మిమ్మల్ని బాగా తిట్టుకుంటున్న వాళ్ళకి ఏం చెప్తారు ఫస్ట్ క్వశ్చన్ అది ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ వన్ ఇస్ అ స్ట్రాంగ్ నెగటివ్ ఒపీనియన్ అబౌట్ ఎనీ వన్ ఎల్సెస్ వాళ్ళ డూయింగ్స్ అనేది వాళ్ళు దే ఆర్ జస్ట్ వేస్టింగ్ దేర్ టైమ్ అండ్ ఐ డోంట్ వేస్ట్ మై టైమ్ ఆన్ దెమ్ నా ఉద్దేశంలో ఇప్పుడు ఒక అడవి ఉంటుంది అడవిలో రకరకాల జంతువులు ఉంటాయి సింహం ఉంటుంది కూత ఉంటుంది పాము ఉంటుంది నక్కు ఉంటుంది అలాగే మనుషుల్లో కూడా అందరూ సేమ్ రూపంలో ఉంటారు కానీ వాళ్ళకున్న ఐక్యూ లెవెల్స్ అండర్స్టాండింగ్ పవర్స్ సెన్సిబిలిటీస్ అనేది జంతువులు ఉన్నంత భిన్నంగా ఉంటాయి అప్పుడు ఐ కాంట్ నేను రాము అనే బడే జంతువు నా ఆలోచన ఇప్పుడే పాక జంతువుకి తన ఇప్పుడు పులి పాములాగా పాకదు కోతి పనులు చేస్తుంది సింహం అది చేయదు సో ఎవ్రీ పర్సన్ ఈజ్ డిఫరెంట్ in their behavior, in their thinking, in their sensibility, in their reasoning power. And because they're already fixed on what they are. They won't understand because they're already fixed on what they are. ఉదాహరణకి ఒక పాము ఉంది అనుకో తాజ్ పాము నేను తాజ్ పాము ముందు కూర్చుని నీకు అసలు నన్ను కలవాల్సిన అవసరం లేదు నేను న్యాచురల్ ఫుడ్ కాదు నీ న్యాచురల్ ఫుడ్ ఎలాకుండా ఇలాంటివి ఉంటాయి లేదు అని నీకు తెలియదు నీకు నా గురించి తెలియదు నేను హామ్ చేసే ఉద్దేశం లేదు అని నీకు తెలియదు కాబట్టి నువ్వు అనవసరంగా నన్ను కలిసి నీ విషయాన్ని పాడు చేసుకుంటున్నావు అన్నీ నేను చెప్పి చేయబెట్టాను అనుకోని కలుస్తుంది ఎందుకంటే పాముకి నేను చెప్పింది అర్థం చేసుకునే ఐక్యూ లెవెల్ కానీ సెన్సిబిలిటీ కానీ దాని నేచర్ ఏమీ లేదు సేమ్ థింగ్ ఈ చెదరించుకోండి అందరూ అలాంటి వాళ్ళు ఎందుకంటే యూ హావ్ ఎవ్రీ రైట్ రిజెక్ట్ చేయడానికి ప్రొఫెస్ చేసిన వాడిని కండెమ్ చేయడం అనేది ఇట్ ఈస్ డిసగ్రిమెంట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్ కండెమింగ్ ఐఎమ్ నాట్ సేయింగ్ ఎవ్రీబడి షుడ్ వాచ్ పాన్ దిస్ ఇఫ్ సమ్వన్ ఈస్ మేకింగ్ ఎ విల్లింగ్ చాయిస్ టు వాచ్ పాన్ ఆర్ డూ పాన్ యూ హావ్ టు రెస్పెక్ట్ దెమ్ ఇన్ ద సేమ్ వే అదొకటి నేను చెప్పేది ఇట్ ఈస్ నాట్ ఈవెన్ యాక్చువల్లీ యాజ్ వి క్లోజ్ దట్ దీస్ పీపుల్ ఆర్ గోయింగ్ టు యాక్చువల్లీ వాచ్ ఇట్ అండ్ దే ఆర్ కన్సర్న్డ్ అబౌట్ దట్ ఇట్ ఈస్ ద ట్రూత్ దట్ ఫ్యాక్ట్ దట్ యూ హావ్ మేడ్ ఇట్ that is causing all this reaction because of the expectation people have I don't think they're even thinking about it meer ventana bhakta prahlad cinema teyandi mee kaalu mokutaru andaru nee bhakta prahlad isthe that will be bigger pawn endukante naaku arhata ledhu alanti daivadattamaina subject ni muttukuntara and malli vastaru protest yeah so mahila prekshakulaki meer emaina sandesham ichi mugistara mahila prekshaku nenu see na I na honest belief entante ఇట్ యాక్చువల్లీ మేల్స్కి ప్రాబ్లం అవుతుంది ఈ ఫిల్మ్ నాట్ ఫర్ ద ఫీమేల్స్ బికాస్ దిస్ ఈజ్ ఎ ప్రో ఫెమినిస్ట్ అండ్ ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ విమెన్ దీంట్లో ఎవరికన్నా ప్రాబ్లం అంటే మొగలు ఉండలేదు ఎందుకంటే మేల్స్ ఆల్వేస్ హ్యావ్ సప్రెస్డ్ విమెన్ అండ్ టు నాట్ టు థింక్ ఇన్ దిస్ మేనర్ ఐరన్ ఏంటంటే ఫీమేల్స్ ప్రొటెస్ట్ చేస్తున్నారు అది అది పాయింట్ అక్కడ ఇట్స్ ఎట్ ది సీన్ అంటే నిజంగా ఇలా మియా మాల్కోవాని నగ్నంగా చూపించడం ద్వారా ఎంతమంది మహిళలు వాళ్ళ శృంగార స్వాతంత్రాన్ని స్వేచ్ఛని చాటుకోగలుగుతారు లేదు ఇంకా సిగ్గుపడిపోయి తెర వెనకాల వెళ్ళిపోతారా ఓన్లీ టైం విల్ డిస్కోర్స్ ఎవ్రీథింగ్ ఓన్లీ టైం విల్ టెల్ రైట్ ధన్యవాదాలు రామ్ గోపాల్ గారు
మాతో ఈరోజు మాట్లాడేందుకు. నాతో అర బాటిల్ తాగిచ్చారు మీరు నీళ్లు, అది కూడా నాకు దాహం వేసి. ఇది టీవీఎన్ఎక్స్టీ ప్రత్యేక ఎపిసోడ్. కీప్ వాచింగ్.